అహోబిలం కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలానికి చెందిన ఒక గ్రామం. ఇక్కడ ప్రసిద్ధి చెందిన లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉంది. అహోబిలం ఆళ్లగడ్డ నుండి 22 కిలోమీటర్ల దూరంలోనూ, సమీప పట్టణమైన నంద్యాల నుండి 60 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది. అహోబిలం హిందూ యాత్రికులకే కాదు, పర్యాటక కేంద్రంగా కొండలు, నదులు, ప్రకృతి అలంకారాలకు నైసర్గిక స్వరూపాలు. ఇది ముఖ్యంగా వైష్ణవ యాత్రికులకు పవిత్ర పుణ్యక్షేత్రం. పురాణ ప్రసిద్ధిగాంచిన అహోబిలాన్ని అహోబలం అని కూడా వ్యవహరిస్తారు. నరసింహుడి బలాన్ని, శక్తిని దేవతలు ప్రశంసించడం వల్ల అహోబలమైనది. ఎగువ మహోబలంలో ప్రహ్లాదుని తపస్సుకు మెచ్చి స్వయంభవుగా బిలములో వెలసినాడు కాబట్టి అహోబిలం అని కూడా పిలుస్తారు. నరహరి తన అవతారాన్ని భక్తుల కోసం 9 ప్రదేశాలలో ప్రకటించాడు కాబట్టి నవనారసింహ క్షేత్రం అని కూడా అంటారు. నవనారసింహులలో దిగువ అహోబిలంలో పేర్కొనబడలేదు, కానీ ఈ ఆలయ ప్రాశస్తం అమోఘమైనది. ఇక్కడికి వచ్చిన భక్తులు ఎగువ దిగువ అహోబల పుణ్యక్షేత్రాలను సందర్శించి తరిస్తారు. ఈ క్షేత్రం సముద్ర మట్టానికి 2800 అడుగుల ఎత్తులో ఉంది. అహోబలంలో ప్రధానమైనది భవనాశిని నది. లక్ష్మీ నరసింహుని పద సరసజములు కడిగే పాద్యంగా గగన గంగ భూకి దిగి వచ్చింది. ఈ దివ్య తీర్థంలో స్వయంభవుగా వెలసిన దేవదేవుడు ఉగ్ర నరసింహస్వామి. పరమ భాగవతుడైన ప్రహ్లాదుని రక్షించడం కోసం, హిరణ్యకశిపుడిని వధించడం కోసం హరి నరహరిగా ఆవిర్భవించాడు. ఈ అవతార కథ సాగిన ప్రదేశమే ఈ అహోబల క్షేత్రము. దిగువ అహోబలంలో వెలసిన ప్రహ్లాద వరదుని సన్నిధానం లక్ష్మీ నరసింహస్వామి విశిష్ట అద్వైతాలకు, కార్యకలాపాలకు కేంద్రం. వేద ఘోషలతో, దివ్య ప్రబంధ సూక్తులతో, అర్చకల ఆరగింపులతో కోలాహలంగా ఉంటుంది. శ్రీకార్యపరుల పరమ భక్తుల ఏకాంత భక్తికి అమృతవల్లి సమేత నరసింహుడు పరవశించి సేవింపవచ్చిన వారికి కోరకనే వరాలు అనుగ్రహిస్తాడు. ప్రహ్లాద వరదుడు లక్ష్మీ సమేతుడై సుందరంగా శేషపీఠం మీద అవతరించాడు. ఇక్కడ వైష్ణవ ఆచార్యులకు, ఆళ్వారులకు ప్రత్యేక సన్నిధానాలున్నాయి. వెంకటేశ్వరునకు పద్మావతి వివాహ సమయమున శ్రీ నరసింహస్వామిని ప్రతిష్ఠించి ఆరాధించాడు కాబట్టి ఈ ఐతిహ్యానికి గుర్తుగా వెంకటేశ్వరుని సన్నిధి, కళ్యాణ మండపం ఉంది. ప్రహ్లాద వరదుడు ఉభయనాంచరులైన శ్రీదేవి, భూదేవి విగ్రహాలు స్వర్ణ కవచాలతో, మూలమూర్తులకు దివ్యాభిషేకాలతో, దివ్య ఆభరణములతో నేత్ర పర్వంగా నిలిచింది. ఈ క్షేత్రం 108 దివ్యక్షేత్రములలో ముఖ్యమైనది. వైష్ణవ ఆళ్వారులు దర్శించి స్తుతించిన క్షేత్రమును మాత్రమే దివ్య క్షేత్రములు అంటారు. ఈ క్షేత్రం నల్లమల అడవులలో ఉంది. ఆదిశేషుడు పర్వతాకృతి పొందినాడని పౌరాణికంలో తెలుస్తుంది. ఈ పర్వత ప్రకృతి సౌందర్యానికి మురిసిపోయిన ఆదిశేషుడు వయ్యారంగా పవలించాడు. ఆ పడగలపై శ్రీనివాసుడు, నడుముపై నారసింహుడు, తోకపై మల్లికార్జునుడు ఆవిర్భవించారు. వీరు నల్లమలని మగశిరులుగా మలిచారు. తిరుమల, అహోబిలం, శ్రీశైలం స్వయం వ్యక్త క్షేత్రాలు అయ్యాయి. అహోబిల క్షేత్ర ప్రసిద్ధికి, అభివృద్ధికి ఎందరో రాజులు, రాజన్యులు ఎన్నో సేవలందించారు. పల్లవులు, చోళులు, విద్యానగర రాజులు, చాళుక్యులు, కాకతీయులు, విజయనగర రాజులు, రెడ్డి రాజులు అభివృద్ధికి, వికాసానికి తోడ్పడ్డారు. 15వ శతాబ్దంలో తురుష్కురుల దండయాత్రలో అహోబిల క్షేత్రం పడి నలిగిపోయింది. రంగరాయల ప్రభువు తురుష్కురుల మీద విజయం సాధించి జీయురు గారికి అహోబిల క్షేత్రాన్ని అప్పగించి జయానికి గుర్తుగా ఉన్నతోన్నతమైన జయస్తంభాన్ని దేవాలయ చివర ప్రాకారమందు స్థాపించాడు. ఇది ఇప్పటికీ మనం చూడవచ్చు. పరమశివ భక్తుడైన ప్రతాపరుద్ర మహారాజు దినచర్య ప్రకారం శివలింగం పోతపోయిగా నృసింహాకృతి వచ్చినందుకు ఆ విగ్రహాన్ని మొదట అహోబిల పీఠాధిపతి వారికి అప్పగించి జీవితాంతం నరసింహుని సేవించి పూజించాడు. ఈ క్షేత్రానికి నగరి, నిధి, తక్ష్యాద్రి, గరుడాద్రి, సింగవేల్కుండ్రం, ఎగువ తిరుపతి, పెద్ద అహోబిలం, భార్గవ తీర్థం, నవనారసింహ క్షేత్రం అనే పేర్లు కూడా కలవని పురాణాలు చెప్పుచున్నాయి. తురుష్కురుల దండయాత్రలో విచ్ఛిన్నమైన అహోబిల క్షేత్రానికి 43వ పీఠాధిపతి, పంచ సంస్కారాలలో 44వ పీఠాధిపతి ఆశీస్సులతో మధురాంతకం నుండి అహోబలం మేనేజర్గా నియమితులైన ఆర్ లక్ష్మీనారాయణ కాలం వరకు పూర్వ వైభవాన్ని సంతరించుకుంటూనే ఉంది. ఇతను వేద, ప్రబంధము, అధ్యయనము, మూర్తులకు అలంకారము చేయడములో నిష్ఠానుతులు. ఎన్నో ఉత్సవాలను భక్తుల సహాయంతో పూర్వ వైభవాన్ని సంతరించుకునేటట్లు చేశారు. అదే క్రమంగా
పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుంది. ఈ క్షేత్రాన్ని 1830లో కాశీయాత్ర చేసి దానిని గ్రంథస్థం చేసిన యాత్రా చరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య తన కాశీయాత్ర చరిత్రలో వర్ణించారు. ఆయన వ్రాసిన ప్రకారం 1830 నాటికి ఎగువ అహోబిలానికి దిగువ అహోబిలానికి నడుమ చీకటి గల అడవి ఉండేది. అక్కడికి ఈ స్థలం కుంభకోణం వద్ద నుండే అహోబళం జియ్యర వారి అధీనంలో ఉండేది. వారి ముద్రకర్త అహోబిలానికి 2 క్రోసులు దూరాన గల బాచపల్లెలో ఉండి ఈ స్థలాన్ని చూసుకునేవారు. ముద్రకర్త ఎగువ దిగువ స్థలాలలో అర్చన చేసే అర్చకులిద్దరికీ అప్పుడప్పుడు నెలకు 6 రూపాయలు చొప్పున జీతంగా ఇస్తుండేవారు. గుడి ఖర్చులకు జియ్యర వారు పంపే డబ్బు తప్ప మరే దారి ఉండేది కాదు. హైదరాబాద్ రాజ్యపు దివాను పేష్కరు రాజా చందులాల ఈ క్షేత్రానికి సంవత్సరానికి 1000 రూపాయలు చొప్పున ఇప్పించేవారు. దిగువ అహోబిలంలో కొన్ని పేదల గుడిసెలు ఉండేవి. ఎగువను మాత్రం అవేమీ ఉండేవి కాదు. జలము రోగప్రదం కావడంతో అక్కడ మనుషులు నివసించడానికి భయపడేవారని ఆయన వ్రాశారు. పాల్గొన మాసంలో బ్రహ్మోత్సవాలు జరిగే రోజుల్లో 400 వరాహాల అసీరు ఆదాయం వస్తుండేదని, దానిని కందనూరి నవాబు తీసుకుని గుడుకు చేయాల్సిన సౌకర్యం గురించి మాత్రం పట్టించుకునేవాడు కాదని వీరాస్వామయ్య గారు వివరించారు. ఉప్పుతో సహా ఏమీ దొరకని ప్రాంతంగా ఇది ఉండేది. ఏమి కావలసి వచ్చినా బాచపల్లి నుంచి తెచ్చుకోవలసి వచ్చేది. ఈ పుడమి మీద ఉన్న 4 దివ్యమైన నరసింహ క్షేత్రాలలో అహోబిల క్షేత్రం ఒకటి. రాక్షసుడైన హిరణ్యకశ్యపుని సంహరించడానికి, తన భక్తుడైన ప్రహ్లాదుని రక్షించడానికి స్తంభమునందు ఉద్భవించిన స్థలమే ఈ అహోబిల క్షేత్రము. ఈ స్థల పురాణం గురించి వ్యాస మహర్షి సంస్కృతంలో బ్రహ్మాండ పురాణం అంతర్గతంలో 10 అధ్యాయాలు 1046 శ్లోకములతో అహోబిలం గురించి వ్రాశారు. అహోబిల స్వామివారు తన పెళ్లికి తానే స్వయంగా భక్తులను ఆహ్వానిస్తానని అన్నారట. 600 సంవత్సరాల క్రితం ఆనాటి ప్రప్రథమ పీఠాధిపతి శ్రీ శఠగోప యతీంద్ర మహాదేశికన్ వారు ఈ బ్రహ్మోత్సవానికి శ్రీకారం చుట్టారు. ఆనాటి నుండి ఈనాటి వరకు పరివేట ఉత్సవాలు ఘనంగా 45 రోజుల పాటు జరగడం ఒక విశేషం. తిరుమలలో కూడా శ్రీవారికి పారివేట ఉత్సవాలు జరుగుతాయి. ఆ తర్వాత బ్రహ్మోత్సవాలు జరిగి గరుడోత్సవంతో అంటే మార్చి 17న ఈ వేడుకలు పూర్తవుతాయి. అహోబిల స్వామివారు తన వివాహ మహోత్సవానికి భక్తులను ఆహ్వానించడానికి అహోబిల పరిసర ప్రాంతంలో సుమారు 35 గ్రామాల్లో ఈ 45 రోజులు సంచరిస్తాడు. పరివేట ఉత్సవాలు ఈ గ్రామాలలో ఆ 45 రోజులు జరుగుతాయి. ఈ 1.5 రోజులు అన్ని గ్రామాలలో అందరికీ పండగే, అన్ని వేడుకలే. స్వామివారి పల్లకి మోసే బాధ్యత ఇక్కడ కొన్ని కుటుంబాల వారికి తరతరాలుగా వంశపారంపర్యంగా వస్తున్న ఒక సాంప్రదాయము. సుమారు 120 మంది ఈ విధంగా స్వామివారి సేవలో తరిస్తున్నారు. ఎగువ అహోబిలంలో వేంచేసియున్న మూల విరాటకు ఉగ్ర నరసింహస్వామి అహోబిలం, అహోబల నరసింహస్వామి, ఓబులేశుడు అని పేర్లున్నాయి. గరుడాద్రి వేదాద్రి పర్వతముల మధ్యన ఈ ఎగువ అహోబిలం ఆలయం ఉంది. శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిష్ఠించిన లక్ష్మీనరసింహస్వామి వేంచేసినదే దిగువ అహోబిలం. అహోబిలం చేరుకోవడానికి చెన్నై ముంబై నుండి రైలు మార్గంలో వస్తే గనక కడప స్టేషన్లో దిగి అక్కడ నుండి బస్సులో 90 కిలోమీటర్లు ప్రయాణించి ఆలగడ్డ చేరుకోవాలి. అక్కడ నుంచి మళ్ళీ వేరే బస్సు ఎక్కి మరో 25 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఈ క్షేత్రాన్ని చేరుకోవచ్చు. నంద్యాల నుండి అయితే 45 కిలోమీటర్లు ప్రయాణించి ఈ క్షేత్రాన్ని చేరుకోవచ్చు. హైదరాబాద్ నుండి అహోబిలం వచ్చేందుకు రోడ్డు సౌకర్యం ఉంది. కడప తిరుపతి నుండి వచ్చేవారు చాకలమర్రి నుంచి ముత్యాలపాడు, కృష్ణాపురం, బాచేపల్లి మీదుగా కూడా అహోబిలం చేరుకోవచ్చు. అహోబిలానికి దగ్గర ఉన్న రైల్వే స్టేషన్ నంద్యాల. ఒకవేళ ఎవరైనా విమానంలో గనక రావాల్సి వస్తే కర్నూలు చేరుకోవాలి. అక్కడి నుంచి మళ్ళీ రోడ్డు మార్గంలోనే అహోబిలం చేరుకోవాలి. అహోబిలం చుట్టుపక్కల నవనారసింహన్ గుళ్ళు ఉన్నాయి. అవి జ్వాలా నరసింహ, అహోబిల నరసింహ, మాలోలు నరసింహ, క్రోధ నరసింహ, కారాంజ నరసింహ, భార్గవ నరసింహ, యోగానంద నరసింహ, క్షాత్రపత నరసింహ, పావన నరసింహ. వీటిని నవనారసింహ క్షేత్రాలు అని పిలుస్తారు. ఇక్కడ ప్రహ్లాద బడి, మఠం, ఉగ్రస్తంభం కూడా ఉన్నాయి. వీటిని కూడా మనం చూసి తరించవచ్చు. ఇక్కడ శ్రీ అహోబిల మఠ్ మలో